రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైస్ డెలివరీ నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. 2020-21 యాసంగి పంట మిల్లింగ్ విషయంపై అధికారులు రైస్ మిల్లర్లతో బుధవారం రోజున సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వేగంగా చర్యలు తీసుకోవాలని, రైస్ మిల్లులను పూర్తి సామర్థ్యం మేరకు నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజు 24 గంటల పాటు మిల్లింగ్ చేసి గడువులోగా బాయిల్డ్ రైస్ డెలివరీ పూర్తి చేయాలని తెలపడంతో పాటు నాణ్యతపై రాజీ పడవద్దని అన్నారు. సమావేశంలో ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరికృష్ణ, జితేందర్ రెడ్డి, ఎఫ్సిఐ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.